నేషనల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ మాదాస్ గంగాధర్ గారు, తమిళనాడుకు చీఫ్ సెక్రటరీగా చేసి ఆ తర్వాత జనసేనకు వచ్చి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్న శ్రీ రామ్మోహన్ గారికి, నర్సాపురం స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పార్లమెంటు స్థానానికి శ్రీ నాగబాబు గారికి, వన్ను గారికి, సూర్యారావు గారికి, ఇతర పెద్దలందరికీ, పేరు పేరున ఇక్కడికి వచ్చిన తోటి జనసైనికులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ సందేశం, సమీక్ష ఇటువంటి అన్నారు. ఈ సమావేశం అందుకు ఉద్దేశించింది ఏమాత్రం కాదు. నిజానికి ఈ సమావేశానికి మన ప్రీతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ రావాల్సి ఉంది. అయితే ఆయనకి ఇంకా విశ్రాంతి అవసరం ఉన్నందున, ఎందుకంటే మీకు తెలుసు క్యాంపెయిన్ సందర్భంగా ఆయన ఎటువంటి అస్వస్థతకు లోనయ్యారో, పూర్తిగా కోలుకొని మళ్ళా జనసేన మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయడానికి ఇంకొంచెం సమయం అవసరం అవుద్ది. అందువల్ల అధ్యక్షుల వారు శ్రీ మాదాస్ గారు, గంగాధరం గారిని, రామ్మోహన్ గారిని, నన్ను, రత్నం గారు ఒకసారి పిలిచి మీరంతా ఒకసారి పర్యటించండి. ఎన్నికలు అయిన తర్వాత, ఎందుకంటే అందరికీ ఎన్నికల్లో పోటీ చేయడం కొత్త, వాళ్ళ మనోభావాలను తెలుసుకోండి. వాళ్ళ ఎన్నికల సందర్భంగా, పోలింగ్ సందర్భంగా ఎటువంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి, ఎటువంటి స్వాగత సత్కారాలు లభించినాయి, ఇవన్నీ తెలుసుకోండి. భవిష్యత్తులో మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ త్వరలోనే రాబోతున్నాయి. ఇంకొక రెండు నెలల్లో మోస్ట్ ప్రాబబ్లీ జూలై ఆగస్ట్ మాసాల్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయ్యి జరగవలసిన అవసరం ఉంది. జనసేన తరపున జనసేనతో ప్రయాణం చేస్తూ జనసేన కోసం ఆహరిస్తున్న, కష్టపడుతున్న వారికి ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించడానికి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ గుర్తించండి అని చెప్పి పంపడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము. స్థూలంగా మేము రావడానికి గల కారణం ఇది అంతే తప్ప ఈ ఎలక్షన్లో ఏం జరిగింది, ఎవరు సహకరించారు, ఎవరు సహకరించలేదు, మనకి ఎన్ని ఓట్లు వస్తాయి, గెలుస్తామా గెలవా, ఇటువంటి సమీక్ష చేయడానికైతే రాలేదు. అటువంటి సమీక్ష కేవలం పార్టీ అధ్యక్షుల వారికి మాత్రమే అధికారం ఉంది, ఆయన మాత్రమే చేస్తారు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఇంట్రడక్షన్, జస్ట్ ఒకరితో ఒకళ్ళు మాట్లాడటానికి, ఏం జరిగింది తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాము. ఆల్రెడీ శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాల్లో పర్యటించున్నాం. అన్ని చోట్ల మేము వెళ్ళిన ప్రతి చోట జన సైనికుల్లో ఒకటే ఉత్సాహం, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి. అది ఇప్పుడే కావచ్చు, 24 కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, కానీ ఆయనని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే వారి ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం కోసం పనిచేయడానికి మనం ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఒక అవకాశంగా తీసుకోవాలి. గ్రామాల్లో పార్టీ బలోపేతమైతే తద్వారా పార్టీ కూడా బాగా బలంగా ఉంటుంది. మనం ఈ రాష్ట్రంలో జనసేన జెండా రెపరెప ఎగిరే విధంగా చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. మనం చూస్తున్నాం, పేపర్లో చదువుతున్నాం, ఫోనీ తుఫాను అల్పపీడనంగా, వాయుగుండంగా, పెను తుఫానుగా మారుతుందని. జనసేన కూడా 2014లో అల్పపీడనంగా ఏర్పాటయ్యి 2019 ఎన్నికల్లో వాయుగుండంగా మారింది.
ఈ వాయుగుండంలో ఎవరు కొట్టుకుపోతారో ఎవరు మునిగిపోతారో తెలియని పరిస్థితి. ఫోని తుఫాను ప్రకృతి కారణంగా ఏర్పాటు చేస్తే ఆ తుఫానుకి మంచి చెడ్డ అనే అడ్డు వచ్చిన వాళ్ళందరూ కొట్టుకుపోతారు. అయితే ఈ తుఫాను ఒక మహావ్యక్తి 25 ఏళ్ల తపస్సు నిస్వార్థంగా అన్నీ వదులుకొని ప్రజల బాగు కోసం ప్రజల మేలు కోసం మన వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంకల్ప దీక్షత ఏర్పడింది జనసేన. అయితే ఫోని తుఫానుకి మంచి చెడ్డలు తెలిగిపోవచ్చు, కానీ జనసేన మాత్రం మంచి వాళ్ళకు అండగా ఉంటుంది. చెడ్డవాళ్ళని ఈ సుడిగుండంలో లాగి ఈ రాష్ట్రం లేకుండా చేస్తుంది. మనందరికీ తెలుసు, చెడును పారద్రోలడానికి భగవంతుడు తాను అవతరించడం కానీ తన అంశగా ఎవరో ఒక దూతను పంపడం కానీ జరుగుతూ ఉంటుంది. అటువంటి కోవలోకి చెందిన వాళ్ళే గౌతమ బుద్ధుడు, వివేకానందుడు వగైరా. ఆనాడు ఉన్న పరిస్థితులకి కారణంగా గౌతమ బుద్ధుడు అహింసతోనూ వివేకానందుడు తన విజ్ఞానంతోనూ చెడును పారద్రోలారు. ఇప్పుడు ఈ రాజకీయాల్లో పేరుకుపోయిన చెడుని పారద్రోలడానికి ఒక దైవాంశ సంతుపుతుడుగా మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకి మన మధ్యలో ఉన్నారు. ఆయన ఏర్పాటు చేసిన ఈ జనసేన పార్టీలో ఒక చిన్నపాటి పాత్రను పోషించే అవకాశం రావటం ఒక మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఈ పార్టీ ఉజ్వల భవిష్యత్తు ఉంది, ఎందుకంటే ఆయన తిరుగులేని 7 అంశాలతో ఈ పార్టీ పునాదులు నిర్మించారు. అవి అజరావరంగా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే 25 ఏళ్ల సమయం అవసరం వద్దని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు. అయితే జనసేన లక్ష్యం చేరుకోవడానికి కొద్ది రోజులు కొద్ది సంవత్సరాలు మాత్రమే పడుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ రాబోయే రోజుల్లో జనసేన ఈ రాష్ట్రంలో జనసేన ఒక్కటే మాత్రమే మిగులుద్ది, మిగిలిన పార్టీలతో ప్రజలకు అవసరం ఉంటారు. ఈ సందర్భంగా ఇక్కడ మాకు మీ అందరి ముందు మాట్లాడటానికి అవకాశం కల్పించిన భీమవరం పార్లమెంటరీ పరిధిలోని ప్రతి ఒక్క జన సైనికుడికి కృతజ్ఞతలు తెలుపుతూ జై హింద్ జై జన్. అందరికీ నమస్కారం.